అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్. మొన్న కొన్ని ఐటమ్స్ అనేవి రీస్టాక్ చేశాను, కొత్త ఐటమ్స్ తెప్పించానని చెప్పాను కదా, అవేంటో ఈరోజు వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. అలాగే మన దసరా నవరాత్రి పూజా కిట్ తీసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. చాలామంది అక్క చాలా సంతోషంగా ఉంది అక్క అని చెప్పి కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది బుక్ చేసేసుకున్నారు దసరా నవరాత్రి పూజా కిట్ అనేది, ఇంకా కొన్ని అయితే మిగిలే ఉన్నాయి. మళ్ళీ చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా దసరాకి 4-5 రోజులు ఉండగా మాకు పంపించడక్క మాకు పంపించడక్క అని అడుగుతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నాను అంటే వరలక్ష్మీదేవికి అక్షయ తృతీయ ఇలా కిట్స్ పెడుతున్నప్పుడల్లా జరిగేది ఇదే. ముందుగా పెడతాను, సరే తీసుకుందాం తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని ఐటమ్స్ దొరకవు, మన పూజా కిట్లో చాలా బాగున్నాయి అనిపిస్తుంది. అప్పుడు కావాలంటే వెంట వెంటనే అయితే పోస్టల్ ద్వారా కుదరదండి. పోస్టల్ ద్వారా అయితే మీకు డిస్పాచ్ చేయడానికి 2 డేస్ అలాగే మీకు అందడానికి 4 to 7 వర్కింగ్ డేస్ అనేది పడుతుంది. కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవాలంటే త్వరగా బుక్ చేసుకోండి. సరే ఇప్పుడు మనం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. నేను లిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చాలా మంది అడిగింది ఏంటంటే అక్క వెట్టివేరు గణపతి తెప్పించండి అక్క అని అడిగారు అనమాట. అయితే చిన్న సైజ్ తెప్పించానండి, ఎందుకంటే ఇవి చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి పెద్దవైతే, అందుకని చిన్న సైజ్ తెప్పించాను. అంత ఎఫర్డబుల్ అందరూ చేయలేరు కదా, అందుకని దీని లెంగ్త్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ ఉందండి, అలాగే విడ్త్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉంది. ఈ వెట్టివేరు గణపతి చూడండి ఎంత బాగున్నారో. ఇది మనం ఎక్కడ పెట్టుకోవాలి అంటే మనం పూజ గదిలో పెట్టి పూజ చేసి చక్కగా స్వామివారికి బొట్టు గంధం కుంకుమ బొట్లు అనేవి పెట్టి స్వామివారికి కూడా దీపం ధూపం నైవేద్యం అనేది చూపించి కర్పూర నీరాజనం చూపించి ఇది మన ఇంటి సింహద్వారానికి బయట బయట పెట్టుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఎవరైనా తీసేస్తారు అని ఎవరికైనా డౌట్ ఉంటే గనక ఇంటి లోపల మనకి ఎదురుగా అంటే ఇంట్లోకి మనం ఎంటర్ అవుతుంటాం కదా, ఎంటర్ అవినప్పుడు ప్రతి ఒక్కరికి కనబడే ఎదురుగా అనేది మనం పెట్టుకోవాలి. దీనికి చక్కగా హ్యాంగింగ్ కూడా ఇచ్చారండి, మీకు హ్యాంగింగ్ కూడా ఇచ్చారు. ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి. ఇక తర్వాత ఇది వచ్చేసి మీకు బ్యాక్ డ్రాప్స్ అండి. ఇప్పుడు మనకి దసరా నవరాత్రి వస్తుంది కదా, ఆ టైంలో మనం పూజ అది చేసుకున్నప్పుడు ఇంకొంచెం అందంగా మన పూజ బాగా ఉండడానికి కళాగా కనిపించడానికి బ్యాక్ డ్రాప్స్ అనమాట. ఇందులో మనకి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాకే వచ్చాయండి. ఈ టైప్లో ఉంటుందండి మనకి బ్యాక్ డ్రాప్ అనేది, ఈ విధంగా ఉంటుంది చూసారు కదా. ఈ విధంగా మనకి ఫ్లవర్స్ అలాగే నెమలీలు అనేవి వస్తాయన్నమాట. ఇవి కూడా లిమిటెడ్ స్టాకే ఉందండి. మీకులో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వెంటనే వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారనమాట అక్క నెమలి ఈకలు ఉన్నాయా అని చెప్పేసి. ఇవి మన ఇంట్లో ఉండడం వల్ల ఎలాంటి కన్ను దృష్టి కానీ చెడు శక్తులు కానీ మన ఇంట్లోకి చొరబడవండి, ఉన్నా కూడా పారిపోతాయి అన్నమాట. మనకి నెమలి అనేది మీకు ఎంత పవిత్రమైందో తెలుసు కదా, ఆ కృష్ణుడికే నెమలి ఈకను అనేది యశోదమ్మ అలంకరిస్తుంది. ఇలాంటి నెమలి ఈకలు ఎంతో ఐశ్వర్యానికి చిహ్నంగా భావించే ఈ నెమలి ఈకల్ని మన పూజ గదిలో లేదు అంటే మన లివింగ్ రూమ్ లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా మీకు చాలా మంచిదండి. ఈ నెమలి ఈకలు అనేవి ఇవి కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయి చూడండి. చక్కగా కిందన అనేది ఈ విధంగా వచ్చాయి, అంటే విడిపోకుండా చూడడానికి అందంగా ఉండే విధంగా అనేది వచ్చాయి అన్నమాట. కృష్ణుడి విగ్రహం కానీ కృష్ణుడి ఫోటో కానీ ఉంటే తప్పనిసరిగా నెమలి ఈక అనేది ఉండవలసిందేనండి. ఇది కూడా లిమిటెడ్ స్టాకే ఉంది, కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతుంది పీతాంబరి ఉందాక పౌడర్ క్లీనింగ్ పౌడర్ ఏమైనా ఉంటే పెట్టండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. అయితే పీతాంబరి కూడా నేను తెప్పించాను, పీతాంబరి పౌడర్స్ కూడా తెప్పించాను. అయితే ఈ పీతాంబరి కన్నా ఇంకా ఎఫెక్టివ్ గా మన చేతులకి ఎలాంటి హాని కలిగించకుండా ఉండేదనుకు అలాగే ఈజీగా క్లీన్ అయిపోవడానికి ఈ క్రాంతి జెల్ అని కొత్తగా వచ్చిందండి మార్కెట్ లో. ఇది జెల్ ఫామ్ లో ఉంటుంది, ఇది కొంచెం వేసి మనం మిక్స్ చేసుకుని వాటర్ లో మనం పూజా సామాగ్రి క్లీన్ చేసుకుంటే చాలా త్వరగా క్లీన్ అయిపోతాయండి. ఇవి ఇత్తడి రాగి వెండి దేనికైనా ఇది యూజ్ చేయొచ్చు. ఇవనేవి మనకి అంత కెమికల్స్ అనేవి ఇందులో యాడ్ చేయలేదు అన్నమాట, అందుకని మన చేతులకు కూడా ఎలాంటి ప్రాబ్లము ఉండదు.
ఇక తర్వాత వచ్చేసి ఆవు పిడకలండి. ఈ ఆవు పిడకలు మన ఇంట్లో ధూపం వేసేటప్పుడు ఈ ఆవు పిడకలతో మనం మన దగ్గర దొరికే మూలిక సాంబ్రాణి గనక మీరు వేస్తే ఇంకా మంచి పాజిటివిటీ అనేది వస్తుంది. అలాగే ఇంట్లో చెడు శక్తులు ఉన్నా దూరం అవ్వడం, అలాగే కనుదృష్టి, ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి, మానసిక ప్రశాంతత లేదు, ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాము అనుకున్న వాళ్ళు ఆవు పిడకలతో సాయంత్రం సమయంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఆవు పిడకలతో మనం ధూపం వేస్తే చాలా మంచిది అండి. ఈ ఆవు పిడకలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇక తర్వాత ఇవి వచ్చేసి జపమాలండి. ఇప్పుడు మనకి పూజ చేసినప్పుడు జపం చేసుకో అంటే ఏదైనా ఒక మంత్రాన్ని లేదు అంటే అష్టోత్రాన్ని చదివేటప్పుడు మనకి ఈ జపమాల ఉంటే చాలా ఈజీ అండి. ఇవి 108 మనకి వస్తాయన్నమాట బీడ్స్ తోటి జపమాల. మనకి ఇప్పుడు దుర్గా నవరాత్రులు కాబట్టి ఓం శక్తి లేదంటే ఓం దుర్గాయే నమః దేనికైనా ఏ మన మంత్రానికైనా మనం ఈ జపమాలని మనం ఈజీగా ఉపయోగించుకోవచ్చు అండి. అంటే ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాము ఏముందిలే పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటాము, అలాంటప్పుడు మన కౌంట్ అనేది తప్పిపోతుంది. అలాంటప్పుడు ఈ జపమాల, అలాగే మనం గుళ్ళో ప్రదక్షిణ చేయాలనుకుంటాం ఆ సమయంలో కూడా ఈ జపమాల మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ జపమాలలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. తర్వాత ఇది వచ్చేసి మీకు దర్భ చేపలండి. ఈ దర్భ చేపలు మీకు ఎంత పొడవు ఉందో కూడా చెప్తాను నేను మీకు. మీకు ఇది దగ్గర దగ్గర 19.5 inches లెంగ్త్, అలాగే 15 inches విడ్త్ వచ్చిందండి పొడవు వెడల్పు. ఈ దర్భ మనం పూజ చేసేటప్పుడు కిందన చాలా మంది కూర్చుండిపోతుంటారు, లేదంటే పీట వేసుకోవడం అది కష్టంగా ఉన్న సమయంలో ముఖ్యంగా ఈ దర్భ చేప వేసుకొని చేసే పూజ చాలా మంచి విశేషమైన ఫలితాలు ఇస్తాయని చెప్తారండి. ప్రతి మన పూజలో ఎక్కడ చూసుకున్న గుడిలో అది చూస్తే మనకి ఈ దర్భ చేపలే వాళ్ళు వేస్తారు. దర్భకి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. అంటే దైవీక శక్తిని ఆకర్షించే శక్తి దర్భలకు ఉందని చెప్తారండి. అందుకని ఇవి దర్భ చేపలు కూడా తెప్పించాను. ఇవి వీటిలో మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. అదండి ఇవే కాకుండా దసరా పూజా కిట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇంకా అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. మీలో ఏమి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే